అసదుద్దీన్ ఓవైసీ అర్జెంటుగా ఆయనకి ఉత్తరప్రదేశ్లో ఎదగాలనుంది. క్రిందటిసారి ఎంపీ స్థానం గెలుచుకోవడం, దాంతోపాటుగా అక్కడ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పాగా వేయగలిగారు. ఇప్పుడు మళ్ళీ విపరీతంగా తిరుగుతూ ఉన్నారు. తాలిబన్ల విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తున్నారు, తాలిబన్లకు వ్యతిరేక స్టేట్మెంటే ఇస్తున్నారు. అక్కడే షియా సున్నీ కాన్సెప్ట్ ఒకటి ఉందనుకోండి, అది పక్కన పెట్టేద్దాం. బట్ ఆయన తాలిబన్లకు వ్యతిరేకంగా మాట్లాడడం మంచి పరిణామమే, ఉగ్రవాదాన్ని అంగీకరించకపోవడం మంచి పరిణామమే. ఇప్పుడు ఆయన ఉత్తరప్రదేశ్తో కోరుతోంది మాత్రం అఖిలేష్ తోడు. తాజాగా అక్కడ రిపోర్టర్లు అడిగారు, అఖిలేష్తో మీరు కలిసి పొత్తు పెట్టుకుంటున్నారని. ఆయన మమ్మల్ని అసలు సంప్రదించట్లేదు, మేముగా ఆయన వెంపర్లాడడం, మా సత్తా మేమేంటో చూపెడతాం. ఇప్పుడు అఖిలేష్ ఉద్దేశం ఏంటంటే వీళ్లతో కలిస్తే కనుక ఓవైసీ ఇది క్యాప్చర్ చేసుకుంటాడు, తనకి మైనారిటీ ఓట్ బ్యాంక్కి లేదంటే మైనారిటీలకి తానే నాయకుడు కావాలని కోరుకుంటున్నాడు, కానీ ఇంకొక నాయకుడిని అక్కడ అంగీకరించాలని కోరుకోవట్లేదు. బట్ ఇక్కడ అఖిలేష్ తోడుంటే కనుక కనీసం 25 సీట్లను గెలుచుకోవచ్చు అన్నటువంటిది ఓవైసీ స్కెచ్. ఓవైసీకి 25 సీట్లు ఇవ్వడం ద్వారా తను నష్టపోతానన్నటువంటిది అఖిలేష్ ప్లాన్. మరి ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.